gut. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగి కారెక్కారు. పోతూ పోతూ ఓ బాంబు కూడా పేల్చారు. మరో ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా కార్యక్రమం ఖాయమని బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. టీటీడీపీలోంచి నిజంగా జంపింగ్లు ఇంకా ఉన్నాయా, లేకపోతే ఇది మైండ్ గేమా? అవునని ఒప్పుకోలేక కాదని గట్టిగా చెప్పలేక తెలంగాణ తమ్ముళ్లు కలవారి పడిపోతున్నారట. బస్సెక్కి యాత్రకొస్తారనుకుంటే కారెక్కి తెలంగాణ భవన్ వైపు వెళుతున్నారు టీటీడీపీ ఎమ్మెల్యేలు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు తమ మనసులోని మాట చెప్పేశారు. ఇంతవరకు అందరికీ ఫుల్ క్లారిటీ ఉంది. మరో ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కారెక్కబోతున్నారని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి షాక్ న్యూస్ బ్రేక్ చేశారు. చల్లావారు పేల్చిన ఈ బాంబు టీటీడీపీలో కలవరం రేపుతోందట. ఎవరో నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు అనుకుంటే ఏకంగా 10 మంది ఉన్నారా అని గాబరా పడిపోతున్నారట. ధర్మారెడ్డి చెప్పిన మాటల్లో నిజానిజాలేంటో అంచనా వేయాలంటే టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేయాలంటున్నారు విశ్లేషకులు. టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి గురువారమే చెప్పేశారు. ఆ తర్వాత ధర్మారెడ్డి కూడా ఇదే మాట చెప్పారు. సో లెక్క ముగ్గురని తేలిపోయింది. ఇంకా ఏడుగురు ఎవరన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. టీడీపీకి తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలున్నారు. బస్సు యాత్రలో 10 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మిగతా 5గురులో 3 టీఆర్ఎస్ లో చేరుతున్నారని ప్రకటించారు. కాబట్టి రాలేదు. మరి మిగతా 2 ఎందుకు రాలేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఎవరు పార్టీలో ఉంటారు, ఎవరు ఉండరు అన్న చర్చ టీడీపీ శ్రేణుల్లో జోరుగా నడుస్తోంది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన బస్సు యాత్రలో కనిపిస్తున్న గులాబీ కండువ కప్పేసుకునేందుకు తెర వెనుక గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని చర్చించేసుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం ఎప్పటికప్పుడు ఈ ప్రచారాన్ని ఖండిస్తూనే ఉన్నారు. బస్సు యాత్రకు ఆర్ కృష్ణయ్య దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచినా కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు కృష్ణయ్య అంటి ముట్టినట్లే ఉంటున్నారని అనుకుంటున్నారంతా. బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో కాళ్లు చేతులు కట్టేసినట్లుందంట. ఈ ఎమ్మెల్యే పదవి కంటే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి పదవి బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారట ఆయన. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా బీసీల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని గతంలో కృష్ణయ్య ఎన్నోసార్లు స్పష్టం చేశారు. తనకు సరియైన గుర్తింపు రాలేదని అనుకుంటున్న కృష్ణయ్య రాజకీయాలకు దూరంగా ఉండడమే మేలన్న థాట్ లో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆయన టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తారా లేదా అన్న దాంట్లో కూడా క్లారిటీ లేదు. మరో 7 ఎమ్మెల్యేలు కారెక్కడం ఖాయమంటూ పోతూ పోతూ ధర్మారెడ్డి చావు కబురు చల్లగా చెప్పడం మైండ్ గేమ్ కావచ్చని టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోందట. మరీ 7 కాకపోయినా మరో 3-4 వెళితే వెళ్లొచ్చు అన్న గుసగుసలైతే వినిపించేస్తున్నాయి. మరి ఈ జంపు జిలానీలెవరో టీఆర్ఎస్ ప్లీనరీ సమయానికి తెలిసిపోతుందని చర్చించుకుంటున్నారంతా. ఆఫ్ త్రీ కార్డ్ లో మరో షార్ట్ బ్రేక్.